Hi, hello, welcome back to our channel Sai Syamala Collections and Vlogs. So, Shiridi Vlogs aithe chustunnaru kadandi. Idi ochesariki evvaru ekkada skip cheyadandi endukante excellent ga untundi ee video aithe. Idi nenu ee place lo aithe chaala ante chaala kashtapadi teesanandi. Please video chustunna vallandaru kachithanga like cheyandi. ఎప్పుడో షిరిడి వెళ్ళిన వాళ్ళైతే ఇది చూసుండ్రు, రీసెంట్గా వెళ్తే చూసుంటారు, లేదంటే త్వరలో వెళదాము అనుకునే వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇది షిరిడిలో జస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కట్టినట్టున్నారు. అంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే లేదండి. అది వచ్చేసరికి థీమ్ పార్క్. ఇది థీమ్ పార్క్ అండి, ఎక్సలెంట్గా ఉంది. అసలు వాళ్ళకి ఐడియా రావడానికి చెప్పుకోవచ్చు. ఇందులో మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూపిస్తారండి, చాలా బాగుంటుంది. ఎక్కడ మిస్ అవ్వద్దు, మీరు స్కిప్ అయితే చేయొద్దు వీడియోని. ముందే చెప్తున్నాను, లీజర్గా ఆరాంగా ఉన్నప్పుడే ఈ వీడియోని అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా మంచి మంచివన్నీ కూడా మిస్ అయిపోతారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది థీమ్ పార్క్ అవుట్లుక్ అండి బయట నుంచి. ఇది మనకి అసలు చూస్తే ఇది ఒక చార్మినార్, తాజ్మహల్ అలాంటి మాన్యుమెంట్ లాగా కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. దీని టికెట్ వచ్చేసరికి 500 అనుకుంటా, పర్ హెడ్ 500. అయితే ఏంటంటే మెయిన్ స్టే చేసిన రూమ్ ఆ తరపున తీసుకుంటే సమ్ ఎంతో పర్సంటేజ్ అయితే వాళ్ళే ఇచ్చారు, అక్కడ టికెట్స్ వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు పర్సంటేజ్ అయితే తగ్గించారండి. ఎంతో నాకు అంత ఐడియా లేదు. సో ఇదిగోండి, ఇక్కడైతే చక్కగా ఫోటోషూట్స్ అవన్నీ చాలా బాగా చేసుకుంటున్నారండి అవుట్ సైడ్ నుంచి. ఇన్సైడ్ అయితే అన్ని ప్లేసెస్ అన్నీ చూపించారు. సో ఇది ప్రాసెస్ ఏంటంటే వెళ్ళగానే మన టికెట్స్ చూపిస్తే వాళ్ళు కొన్ని టోకెన్స్ అంటే హ్యాండ్ బ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాండ్స్ లాంటివి ఇస్తారనమాట, స్ట్రిప్స్ లాంటివి అనమాట ఇస్తారు. అయితే దాని మీద లోపల ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి అనేది రాసి ఉంటాయి అన్నమాట. సో ఆ ప్లేస్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఆ ప్లేస్ మీద వాళ్ళు అక్కడ మార్కర్ పెన్తో అయితే టిక్ కొట్టేస్తారు. అలాగే ఏ ప్లేసెస్ ఉంటాయి, ఎంత బాగుంటాయి అనేది వీడియోలో మనం ముందు ముందు అయితే చూస్తాము. అందుకనే ఎవరెక్కడ స్కిప్ చేయొద్దండి. ఇది దీని ఎదురుగుండా వాటర్ పార్క్ ఉంది, అయితే దానికైతే వెళ్ళలేదు. అది పర్ హెడ్ 1000 or 1500 ఉంది. సో మేమైతే వెళ్ళలేదు. ఇదిగోండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత రూఫ్ చూడండి, అసలు ఆ లైట్స్ కానీ అవి చాలా అంటే చాలా బాగున్నాయి. దీని టైమింగ్స్ వచ్చేసరికి ఓన్లీ ఆఫ్టర్నూన్ 3 to 7, ఈవినింగ్ 7 వరకు, 7కి క్లోజ్ చేసేస్తారు. ఆలోపే మనం అన్నీ చూసేసుకుని రావాలన్నమాట. సో ఫస్ట్ ఇదిగోండి వెళ్ళేటప్పుడు టికెట్స్ వాళ్ళకి చూపించేస్తే మనకి స్ట్రిప్స్ లాంటివి ఇస్తా అన్నారు కదా, ఇదిగోండి బ్యాండ్స్ లాగా చేతికి వేస్తారండి, అవి అందరికీ వేస్తారు. మన ఎన్ని టికెట్స్ అయితే ఉంటాయో అన్ని స్ట్రిప్స్ ఇస్తారు. అది చేతికి బ్యాండ్స్ లాగా అయితే మార్నింగ్ 10 to 7 వేస్తారండి. సో ఆ బ్యాండ్స్ వేయించుకుని ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలనేది వాళ్ళే ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఫస్ట్ వచ్చేసరికి బాబా మూవీ అయితే వేస్తారండి, ఒక 1/2 అవర్ బాబా మూవీ అయితే, అంటే బాబా చరిత్రలో జరిగిన కొన్ని లీలలు సినిమాలాగా వేస్తారన్నమాట. థియేటర్ ఉంటుంది, ఫస్ట్ థియేటర్లోకి ఎంటర్ అవ్వడం అన్నమాట. తర్వాత 5D మూవీ ఉంటుందండి, ఎక్సలెంట్. మీరు అందుకే వీడియో స్కిప్ చేయొద్దు అంటున్నాను, మధ్యలో వస్తుంది. ఆ 5D మూవీ చూసినప్పుడు ఉందండి మా పరిస్థితి, అసలు బా ఎంజాయ్మెంటు ఉంది, ఒక పక్క భయం భయం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నట్టు ఉందన్నమాట. అలా అయితే ఎందుకండి చూడటం అంటారా, అదొక థ్రిల్ అండి, చాలా బాగుంది. అది మిడిల్లో వస్తుంది, మీరు ఎక్కడైతే స్కిప్ చేయకండి. ఇదిగోండి ఫస్ట్ అయితే మామూలు నార్మల్ అంటే ఏసీ థియేటర్ లాగా ఉంటుంది అది, బాబా మూవీ అయితే లోపల వేస్తారనమాట థియేటర్లో. జస్ట్ ఒక 1/2 అవర్ వేస్తారు అంతే. అంటే బాబా లీలల్లో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుని, మనకి బిజిలీ గుర్రంది ఒక ఇన్సిడెంట్ ఉంది కదా అది, అలాగే బాబా గురువుగారి దీపాలు తవ్వితే గురువుగారి దీపాలు కనిపిస్తాయి కదా అది, అలాగే బాయిజా అమ్మతో కొన్ని ఇన్సిడెంట్స్, అలాగా లాస్ట్ ఇంకా క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఆయన తను చాలించడం, అప్పుడు
లక్ష్మికి పైసలు ఇస్తారు చూసారా, నాణ్యాలు. అలా కొన్ని సీన్స్ తీసుకుని మూవీలాగా క్రియేట్ చేశారు. అయితే ఏంటంటే ఆ మూవీ స్టార్ట్ అయినప్పుడు వీడియో అయితే తీయకూడదండి, స్ట్రిక్ట్గా రూల్ ఉంది. సో మన రూల్స్కి ఎక్కడ విరుద్ధంగా వెళ్ళకూడదు కాబట్టి నేను ఫోన్ అయితే ఇంకా ఆన్ చేయలేదు. మూవీ స్టార్ట్ అయ్యాక అగోండి థియేటర్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత బయట ఇంకా మనకి బాబా గారు లాగా కొంచెం అంటే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి కొంచెం అలా గెటప్స్ వేసుకుని బాబాలాగా మహల్సాపతిలాగా అలాగా గెటప్స్ అవి పిల్లలకు కూడా తెలియాలి కదా, అందుకోసమని వాళ్ళు అలా గెటప్స్ వేసుకుని కాసేపు అలా మూవ్ అవుతారనమాట. అందరూ మనం చూడొచ్చు దగ్గరికి వెళ్ళి. కొంచెం క్రౌడీగా ఉండడం వల్ల మేము కొంచెం దూరం నుంచి చూసాము. అదిగోండి బాబా మహల్సాపతి అలా శ్యామ వాళ్ళందరూ కూడా చుట్టూ ఉన్నట్టు, అంటే షిరిడీలో అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్ వైజ్గా కొంతమందిని పెట్టి అలాగా కొంచెం క్రియేట్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుందండి. వాళ్ళ మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగుంది, అక్కడ నీట్గా చక్కగా బాగుంది. మా చిన్న పాప అయితే కొంచెం తనకి బాబా అంటే చాలా ఇష్టం, దగ్గరికి వెళ్ళి తను బ్లెస్సింగ్స్ తీసుకుని వచ్చింది. అంటే ఆయన నిజంగా బాబా కాకపోయినా పెద్దవారే కదా, బ్లెస్సింగ్స్ తీసుకుంటే తప్పేముంది. సో వెళ్ళిందనమాట తను. అయితే ఫస్ట్ మూవీ చూసాం కదా, తర్వాత వచ్చేసరికి 3D గాగుల్స్ ఇస్తారండి. అది మూవీ వచ్చేసరికి 5D మూవీ. ఆ మూవీ టైటిల్ ఆ మూవీ ఏంటంటే లంకా దహనం. అందులో మనకి ఆంజనేయ స్వామిది చూపిస్తారనమాట, లంకా దహనం ఇన్సిడెంట్ చూపిస్తారు. అక్కడక్కడ కూడా ఇదిగోండి ఆ హాల్లో కూడా అక్కడక్కడ వెంకటేశ్వర స్వామివి బాబా అవి అన్నీ కూడా అక్కడక్కడ అలా స్టాట్యూస్లా పెట్టారు, పిక్స్ దిగచ్చు. ఇదిగోండి సెకండ్ వచ్చేసరికి లంకా దహన్. ఇది వచ్చేసరికి పైన ఫ్లోర్లో ఉంటుంది, మనం లిఫ్ట్లో పంపిస్తారు. ఇదిగోండి లైన్లో లిఫ్ట్లో పంపిస్తారు. మనం ట్యాగ్స్ తీసుకుని వెళ్తాం కదా, చేతికి ట్యాగ్ ఉంటుంది కదా మనకి స్ట్రిప్స్, దాని మీద టిక్ కొడతారు. ఫస్ట్ మూవీ అయిపోయింది, సెకండ్ లంకాదహనకి వెళ్తున్నాం, ఇక్కడ టిక్ కొట్టేసి వెళ్ళేటప్పుడు ఏంటంటే 3D గాగుల్స్ ఇస్తారనమాట, అంటే స్పెట్స్ అనమాట. 3D గాగుల్స్ ఇస్తారు, అవి పెట్టుకునే చూడాలండి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వాటిని తిరిగి ఇచ్చేసేయాలన్నమాట. ఆ 3D గాగుల్స్ అసలు ఆ 5D మూవీ చూసేటప్పుడు ఉందండి నిజంగా. అసలు 3D మూవీ అంటే నార్మల్గా మనకి మూవీ దగ్గరకు వస్తున్నట్టు ఉంటుంది, 5D ఏంటంటే ఫిజికల్గా కూడా మనకి ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అంటే చైర్స్కి స్ప్రింగ్స్ అవి ఉంటాయి, ఆ లంకా దహనం చేసేటప్పుడు ఆ లంకిణీని కలిసినప్పుడు, తర్వాత ఆయన తోకకి నిప్పంటిచ్చినప్పుడు, రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు మన చైర్స్ అన్నీ కూడా ఊగితే, వాటికన్నిటికీ స్ప్రింగ్ సిస్టమ్ ఉంటుందండి. వాళ్ళు సమ్ ఏదో బటన్ ఆన్ చేస్తే మనకి అసలు వెనక నుంచి చైర్ మీద పిడిగుద్దులు గుద్దినట్టు ఉంటుందండి. అంటే కొండరాళ్ళు అవన్నీ పడేటప్పుడు అలా అనిపిస్తుంది. మూవీ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, మధ్యలో కొంచెం భయం వేసిందండి. అయితే అందులోకి ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే హార్ట్ పేషెంట్స్ని అలౌ చేయరండి, వాళ్ళు కొంచెం చూడలేరని చెప్పి. అయితే ఈ మధ్యలో ఎవరికైనా భయం వేస్తే మాత్రం గాగుల్స్ తీయచ్చు, ఇంకా భయం వేస్తే మనం హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళ స్టాఫ్ వచ్చి తీసుకెళ్తారండి. కానీ అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు ఆ 5D మూవీ. తర్వాత 3rd వచ్చేసరికి ద్వారకామాయి. అంటే ద్వారకామాయి గురించి చిన్న స్టోరీ మనకి పప్పెట్ షోతో చూపిస్తారు. ఇది ఏసీ థియేటర్ ఏం కాదు, ఒక హాల్ లాగా ఉంటుంది. అక్కడ కూడా అది షో స్టార్ట్ అవ్వగానే ఫోన్ అయితే అలౌ చేయకూడదండి, ఫోన్ యూజ్ చేయకూడదు. అది పప్పెట్ షో లాగా చూపించారనమాట, తోలు బొమ్మలాట్లాగా బొమ్మలతో చేసి చూపించారు. సో 3 అయ్యాయి కదండి, తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చేసి కాసేపు ఫోటోషూట్ అది ఏమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 4th వచ్చేసరికి మన్ని ఇంకా ట్రైన్ లాంటి దాంట్లో మనకి తీర్థయాత్రలాగా తీసుకెళ్తారనమాట. అలాగే ఇక్కడ బయట షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయండి, అంటే షాపింగ్స్ అంటే పెద్దవేం కాదు, రాజస్థానీ దుప్పట్లు రాజస్థానీ డ్రెస్సెస్ అవన్నీ అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చేసరికి చెప్పా కదా ట్రైన్ లాగా మనకి ఎగ్జిబిషన్లో ట్రైన్స్ ఉంటాయి కదా, అలాంటి ట్రైన్స్ ఓన్లీ 8 మెంబర్సే అలౌడ్. ఇంకా మేము ఫ్యామిలీ మొత్తంలో 9 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక్కళ్ళని అలౌ చేసేసారు. సో ట్రైన్ ఎక్కి
మనం మొత్తం ఒక రౌండ్ అంతా చూపిస్తారు. అక్కడ మొత్తం అసలు చాలా అంటే అన్ని ప్లేసెస్, మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేశారన్నమాట. అంటే ద్వారకా కానీ, నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్ని ప్లేసెస్ కూడా అక్కడ అరేంజ్ చేశారు. మనకు అక్కడ బోర్డ్స్ లాగా తగులుతాయి, అంటే బోర్డు పెడతారనమాట అది ఏ ఊరు అలాగా, ఆ ఊరు స్పెషాలిటీ ఏంటి, ఓకేనా. అలాగే కాశీ, నెక్స్ట్ పండరి, అన్నీ అండి ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఫేమస్ ప్లేసెస్ ఏంటో, టెంపుల్స్ ఏంటో అవన్నీ చూపిస్తారంటే వాళ్ళు. కానీ అక్కడ కన్స్ట్రక్షను, ఆ సెట్టింగ్, కన్స్ట్రక్షన్ అనే కన్నా సెట్టింగ్ అంటే కరెక్ట్ వర్డ్ అది, సెట్టింగ్ మాత్రం ఎక్సలెంట్గా చేశారండి. ట్రైన్లో మనకి అన్ని ప్లేసెస్ చూపించారు, అన్ని ప్లేసెస్ అవన్నీ కూడా సెట్టింగ్ అన్నమాట. ఇప్పుడు మనకి మినీ తాజ్మహల్ సెట్టింగ్ ఎలా ఉంటుందో ఒకటి రెండు సెట్టింగ్స్కే చాలా కష్టమవుతుంది, అలాంటిది వాళ్ళు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్ని ఫోర్ సైడ్స్ ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్ని సెట్టింగ్స్ అన్నీ కూడా భలే పెట్టారండి. అసలు చాలా బాగుంది, ఇదైతే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కాశీ కానీ, పండరి కానీ, అలాగే మనకి ద్వారకా అన్నీ ఉన్నాయండి, అన్ని ఊర్లు ఉన్నాయి అసలు అక్కడైతే మాత్రం. అవి అలా ట్రైన్లో వెళ్తూ ఉంటే మనకి వెనక నుంచి వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందండి, అది ఏ ప్లేస్, ఆ ప్లేస్లో ఫేమస్ ఏంటి అని చెప్పేసి అక్కడ వాయిస్ ఓవర్ అయితే వస్తూ ఉంటుంది. మనం నిజంగా అసలు ఆ ప్లేస్కి వెళ్ళి చూసినట్టే ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా సెట్టింగ్సే అండి, నిజమైన మనుషులు కాదు, అక్కడంతా కూడా బొమ్మలతో వాటితో చేశారన్నమాట. పిల్లలకి మాత్రం ఖచ్చితంగా షిరిడీ వెళ్ళిన వాళ్ళు పిల్లలకి ఖచ్చితంగా థీమ్ పార్క్ అయితే చూపించండి, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళకు కాదు మనలో పెద్దవాళ్ళకు కూడా చాలామందికి చాలా ప్లేసెస్ గురించి తెలియదు కదా, సో ఇది చూస్తే మాత్రం చక్కగా అర్థమవుతుంది. చూడండి ఎంత బాగుందో, అసలు ఋషులు యజ్ఞం చేసుకుంటున్నట్టు, అలాగే మాట్లాడుకుంటున్నట్టు పెద్దవాళ్ళు, అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చూడండి అసలు చాలా బాగుంది. అక్కడ హారతి ఇస్తున్నట్టు చూడండి, గంగాకి హారతి ఇస్తున్నట్టు. ఇది ఇక్కడ బోటు చూడండి, బోట్ ఇక్కడ ఫిషర్మ్యాన్స్ ఫిష్ పట్టుకుంటున్నట్టు, అలా ఎంత బాగుందంటే అంత బాగుందండి, చాలా బాగుంది. మిడిల్లోంచి ట్రైన్ వెళ్తుందండి, రైట్ లెఫ్ట్ ఎంత అరేంజ్మెంట్ ఉంటుంది, మిడిల్లోంచి ఆ ట్రైన్ వెళ్తూ ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇది వచ్చరికి ఇది అండి మనకి హరిద్వార్, హరిద్వార్ అన్నమాట ఇది, ఋషికేశ్, హరిద్వార్, కాశీ అన్ని ఊర్లు సెట్టింగ్ చేశారండి. భలే ఉందండి చూడండి, మంచుకొండల్లో ఆ నెట్ మీద నడుస్తున్నట్టు భలే ఉంది కదా, వంతెన మీద నడుస్తున్నట్టు. లైటింగ్స్ అలాగే లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చారు, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత బాగుందనేది. అయితే నేను ఆ ఊర్ల పేర్లన్నీ గుర్తుపెట్టుకుని ఒకసారి చూసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది, నార్మల్గా ఇచ్చేస్తున్నాను నేను. విష్ణుమూర్తిది కొన్ని చోట్ల బోట్స్ కనపడేటట్టు నేను వీడియో తీశాను, మీరు జాగ్రత్తగా చూస్తే కనుక మీకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. పండరీపుర్, ఇది పండరీపుర్ అండి ఇది. కానీ నాకైతే ఆ టికెట్ వర్తబుల్ అని అనిపించింది, ఎందుకంటే ఇవి మనం అన్ని ప్లేసెస్కి ఒకేసారి వెళ్ళలేము, అన్ని ప్లేసెస్ మనకి ఆ అమౌంట్తో మనం చూడలేం కదా. సో అక్కడ ఫేమస్ ప్లేసెస్ అవన్నీ కూడా మనకి అంటే అదే ప్లేసెస్ చూడకపోయినా ఒక ఆ స్ట్రక్చర్ మనకి ఐడియాలోకి వచ్చేస్తుంది కదండి. ఇదిగోండి పండరినాథుడు, పాండురంగ స్వామి, అన్నీ
ప్లేసెస్ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ప్లేసెస్లో ఫేమస్ అన్నీ ఒక చోట తీసుకురావడం చాలా గ్రేట్ అండి. ఇది గురుద్వారా అండి. ఇది వచ్చేసరికి సిక్స్ కనిపిస్తున్నారు కదా సిక్కులు, గురుద్వారా అనమాట. ఇందాక బోర్డు కూడా చూసాం కదా మనం, గురుద్వారు వాళ్ళ ఫేమస్ ప్లేసెస్, వాళ్ళ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, అక్కడ పెట్టిన బొమ్మలకి వాటికి కూడా ఆ స్టేట్స్కి సూటబుల్ అయ్యే డ్రెస్సెస్ అవే వేశారండి. పిల్లలకు కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది ఇలాంటివి చూడటం వల్ల, తెలుస్తుందన్నమాట. చూడండి ఇక్కడైతే ఫిషెస్ బోట్లోంచి ఫిషెస్ పడుతున్నట్టు, జగన్నాథ స్వామి అనుకుంటే ఇది. దీని మీద ఒక సాంగ్ కూడా ఉంది కదా, త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ. ఇది వచ్చేసరికి మనకి ఇదే అండి, కృష్ణుడు అలాగే సుభద్రాదేవి. ఇక్కడ వచ్చేసరికి సుభద్రాదేవి అలాగే బలరాముడు అలాగే మన కృష్ణుడు. కృష్ణుడు అన్న పాండురంగుడు అన్న ఒకటే కదండి. ఇందాక నేను ఆ వంతెన మీద నడిచేది అది హరిద్వార్ అన్న కదా, అది ఇదే అండి కేదార్నాథ్. సో కొన్ని కొన్ని నేనే మిస్ అవుతూ ఉంటాను. ఇది వచ్చేసరికి మన తిరుపతి అండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సో తిరుపతికి అయితే వచ్చేసామండి. సారీ అండి, ఇందాక గోపురం చూసి నేను తిరుపతి అనుకున్నా, అది మీనాక్షి టెంపుల్ అండి. ఇది ఇదిగోండి అమ్మవారి, మీనాక్షి అమ్మవారిని చూసాక నాకు గుర్తొచ్చింది, అది తిరుపతి గోపురంలా కనిపించింది నాకు. సో అది మీనాక్షి టెంపుల్ అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు తిరుపతి వచ్చింది, ఇంకో బోర్డు కనపడింది కదా మీకు. ఇప్పుడు మనం చిత్తూరు తిరుపతికి వచ్చాము, మన ఏడుకొండలవాడ దగ్గరికి వచ్చాము. ఇదిగోండి ఏనుగులు, ఏనుగులు కూడా పెట్టారండి. అదంతా పెద్ద వనంలాగా అడవిలాగా ఏనుగులు అవన్నీ కూడా పెట్టారు. ఇది మన ఏడుకొండలవాడి గోపురం అన్నమాట. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలా బాగుందండి. వెళ్ళని వాళ్ళు కూడా ఇలా ఇందులో చూడొచ్చు అనే ఉద్దేశంతో నేను మ్యాక్సిమం ట్రై చేశాను. చెప్పాను కదండి ఇది కష్టపడి తీశాను కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ లైక్సే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ ఇష్టం, ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదంటే లేదు. ఇంకా అన్నీ అయిపోయాక ఫైనల్గా షిరిడీ అయితే చూపించారు, అంటే ఫైనల్గా షిరిడీ సెట్టింగ్ అన్నమాట. లాస్ట్లో షిరిడీ సెట్టింగ్ అయితే చూపించారు. ఇదిగోండి బాబా గారు, బాబా వస్తున్నట్టు అక్కడ లైట్స్ గ్రాఫిక్స్ అవన్నీ పెట్టారు. మనం మిడిల్లో ట్రైన్లోనే ఉంటామండి, అటు ఇటు అవన్నీ కూడా సెట్టింగ్స్ అలా చూసుకుంటూ మూవ్ అవ్వడమే. ఇది జస్ట్ ఎంతో టైం పట్టదండి, ఒక 15 to 20 minutes పడుతుంది అంతే ఆ ట్రైన్ జర్నీ అన్నమాట. ఇదిగోండి బాబా గారి మసీదు చావడి ఇవన్నీ కూడా సెట్టింగ్స్ వచ్చి లాస్ట్కి చూపిస్తారనమాట. ఇంకా షిరిడీ దర్శనం అయిపోయిన తర్వాత మనం నార్మల్గా ట్రైన్ దిగేసి హాల్ బయటికి వచ్చేయడమే. ఇది కూడా ఒక పెద్ద హాల్ లాంటి దాంట్లో సెట్టింగ్ అయితే చేశారనమాట. చాలా బాగుందండి. తర్వాత దీన్ని నెక్స్ట్ వీడియోలో నేను షిరిడీలో ఇంకొక పార్క్ కూడా ఉందండి, అది షేర్ చేసుకుంటాను నేను. ఎవ్వరూ ఈ బ్లాగ్స్ మిస్ అవ్వకండి, అలాగే షేర్ కూడా చేయండి మీ వాళ్ళకి. ఇదిగోండి దాంట్లోంచి బయటకు వచ్చేసాం కదా, ఇక్కడ మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంటుందండి. మనం ఇప్పుడు విజిట్ చేసాం కదా, ఏమేమి విజిట్ చేసాం? ఫస్ట్ వచ్చేసరికి మనం బాబా మూవీ చూసాం, తర్వాత లంకా దహనం చూసాము,
5D మూవీ, తర్వాత పప్పెట్ షో చూసాము ద్వారకామాయి, తర్వాత మనం ఇవన్నీ కూడా తీర్థయాత్ర వెళ్ళొచ్చాము. తర్వాత వాళ్ళు టికెట్స్తో పాటే ఒక చిన్న రెడ్ పాస్, ఇందాక చూపించాను కదా ఆ రెడ్ పాస్ ఇస్తారు, ఒకళ్ళకి ఫ్రీగా టెంపరీ ట్యాటూ వేస్తారండి, తర్వాత ఫ్రీగా ఒక ఫోటో కూడా తీస్తారు. అయితే ఫోటో మనకి ఇవ్వరు, మన నెంబర్ వాట్సాప్కి పంపిస్తారంటే ఫ్యామిలీ ఫోటో తీస్తారు. ఇదిగోండి ఇక్కడ అంటే ట్యాటూ ఎవరేయించుకుంటారా ఎవరేయించుకుంటారా అంటే ఇంకా మా అందరిలోకి చిన్నది, మా చిన్నపాప కదండి, అందరూ ఇంకా దాన్ని వేయించుకోమంటే అది వేయించుకుంది. అది నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడండి. అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఓం అయితే సెలెక్ట్ చేసుకుందండి. సో ఇది ఒక జస్ట్ ఒక లిక్విడ్ లాంటిది అప్లై చేసేసి, ఇదిగోండి ఈ స్టిక్కర్ లాంటిది పెట్టి మళ్ళీ టిష్యూ పేపర్ పెట్టి మళ్ళీ ఒక స్ప్రే లాగా ఏదో చేసేసారు. చేసి ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసారండి, టిష్యూ పేపర్ పెట్టి అలాగా ఒక 2-3 మినిట్స్ వదిలేసి ఆఫ్టర్ 3 మినిట్స్ అది ఓపెన్ చేశారు. ఆ టిష్యూ పేపర్ ఓపెన్ చేసి స్టిక్కర్ ఓపెన్ చేస్తే అగోండి ట్యాటూ అయితే అట్లా వచ్చేసింది. అయితే కొంచెం ఒక 10 మినిట్స్ అయితే దాన్ని రబ్ చేయొద్దు, టచ్ చేయొద్దు అన్నారు. అది నియర్లీ 3 డేస్ అయితే ఉందండి, 2 డేస్ అన్నారు కానీ 3 డేస్ ఉంది. ఇంకా ఫోటో ఒకటి దిగాలండి లాస్ట్లో. సో ఇంకా బయటకు వచ్చాక కొంచెం సేపు ఇంకా మేమందరం ఫొటోస్ అయితే దిగాము. నేనైతే కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాను. అలా వాటర్ ఫౌంటైన్ ఉంది కదా అక్కడ, బయట కొంచెం బాగుందని చెప్పేసి అట్మాస్ఫియరు, బయట కొంచెంసేపు అలా వీడియో తీసి కొన్ని ఫొటోస్ అయితే దిగారు, పిల్లలు దిగారు, మేము కూడా దిగామండి ఫొటోస్ అయితే. అలాగే పాప్కార్న్ ఉంది అక్కడ, పాప్కార్న్ కూడా కొనుక్కున్నాము, పాప్కార్న్ తినేసాము. ఇదిగోండి ఎదురుగుండా కనిపించేది ఆ బోర్డు కనిపించేది, అది వాటర్ పార్క్. అయితే దానికైతే మేము వెళ్ళలేదు, అది పర్ హెడ్ 1000 or 1500 ఉంది. సో అందుకని ఇంకా వెళ్ళలేదు, బడ్జెట్ ఎక్కువైపోతుందని. అయినా జస్ట్ వాటర్ పార్క్లో ఏం లేదు, పిల్లలు స్విమ్మింగ్ లాంటివి అవన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇది అవుట్ సైడ్, ఇందాక చూసాం కదా అట్ సైడ్, ఇది రైట్ సైడ్ నుంచి ఇది ఇలా ఉంటుంది, మొత్తం ఇలా ఉంటుంది బయట నుంచి. చాలామంది ఫోటోషూట్స్ అవన్నీ చేసుకున్నారు. ఆ వీల్ అయితే చాలా బాగుందండి. ఇదిగోండి పెద్ద బాబా గారి ఫోటో అయితే బయట అయితే పెట్టడం జరిగింది, చాలా బాగుంది అసలు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? ఇది ఎందుకంటే మొత్తం ఒకే వీడియోలో చూపిస్తేనే మీకు అర్థమవుతుంది, అందుకనే నేను పెద్ద వీడియో అయినా కూడా మొత్తం ఒకే దాంట్లో చూపించాను. ఎందుకంటే బిట్స్ బిట్స్గా చూపిస్తే అర్థం కాదు. చేతికి వేసిన స్ట్రిప్స్ అన్నీ టిక్ పెట్టేస్తారు, దేంట్లోకి దాంట్లోకి వెళ్ళేటప్పుడు టిక్ పెడతారు, అది కంప్లీట్ అయినట్టు అనమాట. సో ఎవరైనా కనుక షిరిడీ వెళ్తే ఖచ్చితంగా థీమ్ పార్క్ అయితే వెళ్ళండి. మనం ఇవాళ రేపట్లో చాలా వాటికి ఖర్చు చేస్తాం, కానీ ఇలాంటి వాటికి ఖర్చు చేస్తే ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటుందండి. మనకి ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు, నాలెడ్జ్ కూడా వస్తుంది, అలాగే పిల్లలకు కూడా కొన్ని తెలుస్తాయి. చాలా అంటే చాలా బాగుంది ఆ 5D మూవీ ఎక్స్పీరియన్స్. అయితే మేము ఇంకా ఇంటికి వచ్చినా కూడా మర్చిపోలేకపోయామండి. మా పెద్ద పాప మాత్రం సగంలో స్పెట్స్ తీసేసింది, చిన్నపాప తీస్తుంది అనుకున్నాము, కానీ చిన్నపాప అస్సలు 1 సెకండ్ కూడా స్పెట్స్ తీయలేదండి, అలాగే కూర్చుని చూసింది చక్క. నేను 1 or 2 times మధ్యలో తీసానండి, మనకి రాక్షసులు వచ్చినప్పుడు ఫేస్ మీదకి వచ్చేస్తున్నట్టు ఉంటుంది, భయం వేస్తుంది, అలాగే స్నేక్స్ అవి వచ్చినప్పుడు కూడా భయం వేస్తుంది కదా. సో 1-2 times అయితే తీసాను. ఇంకా మా వారు కానీ మా చిన్నపాప కానీ అస్సలు తీయలేదండి అసలు. ఇంకా లాస్ట్లో అయితే వాళ్ళే ఫోటో తీశారంటే బాబాగారి విగ్రహం ఒకటి ఉంటుంది టెంపుల్ లాగా, చిన్న టెంపుల్ లాగా. ఇంకా అక్కడ గ్రూప్ ఫోటో అయితే తీశారనమాట. ఇక్కడ ఈ టాటూస్ దగ్గర ఏంటంటే పర్మనెంట్ టాటూస్ కూడా ఉన్నాయండి, టెంపరీ ఉన్నాయి పర్మనెంట్ ఉన్నాయి. అంటే వాళ్ళు ప్యాకేజీలో ఇచ్చింది ఒక ఫ్రీ టెంపరీ టాటూ అనమాట. అది కాకుండా మనం సపరేట్గా మనీ ఇచ్చి వేయించుకోవచ్చండి. అవి సంథింగ్ 150, 200, 250 ఆ రేంజెస్లో ఉన్నాయి, చాలామంది వేయించుకుంటున్నారు. అయితే అంత పర్మనెంట్ టాటూస్ అవన్నీ కూడా అంత స్కిన్కి మంచివి కాదు కదా, మేమైతే సజెస్ట్ చేయమన్నమాట. సో అదంది వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా